ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు బెత్తులు మూడు జాన్లు రెండు ఏనుగీతలు ఇట్ట సంపే పదిలో టేప్ కొనుక్కొని చావచ్చు కదా. టేపులు అంకెల్లో తేడా ఉంటదేమో గాని మన చేతి కొలతలు పక్కగా ఉంటాయి. ఎప్పుడితనా? నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే ఇచ్చేస్తాను. అదే అడుగుతున్నాను, ఏటి సెండాలంగా? కుక్కులు పెట్టమంటే జిప్ పెట్టి సచ్చావే. జిప్ అయితే కావలసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు. అదే మామూలు జిప్ అనుకుంటున్నావు, సాయంత్రం జిప్. ఏటయ్యా ప్యాంటు కుట్టించిన 10 నిమిషాలుగా పరిగెట్టుకుంటూ వచ్చేసావు. ఏంటిది సూత్రధారంలో దానికి ఎంత గొడవ చేయాలి? నువ్వు జాకెట్ ఇప్పు, నువ్వు ప్యాంట్ ఇప్పు. ఎందుకలా కంగారు పడిపోతున్నారు? ఓ 5 నిమిషాలు అలా కూర్చోండి. నీ జిప్ ఆడికి ఆడు హుక్స్ నీకు అడ్జస్ట్ చేసి కుట్టించా. చెప్పు తెగుద్ది. గాలి పీల్చు. వదలు నానవే. వదలు. మీరంత కొత్తగా కనిపెట్టక్కర్లేదు, కడుపులో గొడగొళ్ళు వినపడుతున్నాయి. మరి ఇవ్వండి. గొడగొళ్ళు తగ్గిపోతాయి. డాక్టర్లు ఇచ్చినట్టు డజన్ డజన్లు ఏమో ఒకే బిళ్ళ ఫ్యాట్. ఇదిగో అందుకే కాదు నీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఆగోయ్ బాబు, పొరపాటు ఇస్తాను, బిళ్ళ వేసుకుంటే చచ్చిపోతావు. పర్వాలేదు అండి, ఇది మా ఆవిడ కొడతాం. చిన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి. సన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి.